ఎమ్మెల్సీ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపాయి. నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పేసి కూడా సస్పెండ్ చేశారు. మనతో సస్పెండ్ గురైనటువంటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ సస్పెన్షన్ని మీరు ఎలా చూస్తారు? అంటే నిరాధారమైన ఆరోపణలతో అనాలోచన చర్యగా భావిస్తూ ఉందండి. ఈ ఆరోపణలకి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి బురద జల్లే ప్రయత్నం చేశారు మా మీద అనేటువంటిది నా ఆలోచన. ఇంకొకటి, ఇప్పుడు ఇంతకుముందే చూసాం జనసేన ఎమ్మెల్యే రాపాక కూడా ఒక కామెంట్ చేశారు, తనకు కూడా 10 కోట్లు ఆఫర్ ఇచ్చారని చెప్పేసి. దాంట్లో వాస్తవం ఉందంటారా? దాంట్లో భాగంగా అందులో మీకేమైనా అట్లాంటివి వచ్చాయి? ఆయనకి ఎవరు ఎంత ఆఫర్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ మాకు ఆఫర్లు ఇచ్చే స్థాయి బహుశా ఇప్పుడున్న రాజకీయ పార్టీ నాయకులకి ఎవరికీ లేదు. ఎందుకంటే ఆ స్థాయి లేదు, స్థోమత లేదు. ఒక విషయం ఏంటంటే, ఇవాళ 175 ఓట్లు ఉండేది శాసనమండలికి. 175 ఓట్లలో 151 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, 1 ఓటు జనసేన, మిగిలినటువంటి 23 ఓట్లు కూడా తెలుగుదేశం. ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 23 ఓట్లు వచ్చాయి. 23 ఓట్లు ఎవరివి? ఆ పార్టీవే కదా. లేకుంటే ఆ పార్టీవి ఏమైనా మీకు వస్తే, మీ పార్టీ నుంచి ఎవరైనా ఇద్దరు అటుపోతే అట్లేమైనా జరిగిందా? ఇది ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఆయన ముఖ్య సలహాదారు చాలా మాట్లాడాడు నిన్న మొన్న. అసలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన 4 మీరు అసోసియేట్ మెంబర్లుగా తిప్పుకుంటున్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఎవరికి ఓటేశారు? వాళ్ళు వచ్చిన పార్టీకే వాళ్ళు ఓటు వేస్తుంటే, ఏదైతే వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉన్నారో అదే ప్రకారం వాళ్ళు అభ్యర్థికి ఓటేస్తుంటే అవి 23, ఇంకా 151 వైసీపీవే కదా. ఇంకా అక్కడ ఆ ఓటు అటుపోయింది, ఈ ఓటు అటుపోయింది అనే మాట ఎక్కడది? లేదు, వాళ్ళు కానీ మీకే వచ్చి మీకు ఓటేశారని మీరు అనుకునే పని అయితే వాళ్ళని ఏ విధంగా ప్రలోభ పెట్టారు? మీరు ఏ విధంగా ముడుపు సమర్పించారు? మీరు మీరు చేసిన పని ఇతరుల మీద రుద్దడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? దానికి ఏమైనా సమాధానం ఉందా మీ దగ్గర? కాబట్టి రాజకీయాల్లో నిరాధారమైన ఆరోపణలు చేసి తప్పుకునే ప్రయత్నం బట్టగాల్చి మొహాన వేయడమే అవుతుంది. మీపై బురద జల్లాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు వైఎస్ఆర్? రాజకీయంగా వాళ్ళతో మేము కలవలేకపోతున్నాం, ఇమడలేకపోతున్నాం. మేము పెరిగినటువంటి వాతావరణాలు వేరు, పెరిగినటువంటి రాజకీయ వ్యవస్థలు వేరు. నాడు కాంగ్రెస్లో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా ఆ వ్యవస్థల్లో పెరిగాం మేము. ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయాలు చేశాం. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే, ఇలాంటి అర్హత లేనటువంటి సలహాదారులు ప్రభుత్వాల్లో ఉండి ప్రభుత్వాల్ని నవ్వులు పాలు చేసే విధంగా ఇవాళ న్యాయస్థానాలు సలహాదారులు ఎంతమంది రాష్ట్రంలో, ఈ సలహాదారులకు ఏ అర్హత ఉంది, ఏ అర్హతను పెట్టి వీళ్ళకి ఆ సలహాదారులుగా వేశారనే అడిగే స్థాయికి ప్రభుత్వ విధానాలు దిగజారిపోయినాయి. అంటే ఇలాంటి వాళ్ళ వల్లే దిగజారాయి అంతే. గతంలో మీరు ఒక సీనియర్ మంత్రిగా ఉన్నారు, ఇటు కాంగ్రెస్లో కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూశారు, ప్రస్తుతం ఎట్లా ఉంటుంది? సుపరిపాలనకి అనుకూలమైన వాతావరణం అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లేదు. ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నట్టుగా మీరు తెలుగుదేశానికి సంబంధించి ఓటు వేయలేదని చెప్తున్నారు, కానీ ఆ పార్టీ నేతలతో కానీ మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా? అట్లాంటిది ఏం లేదు, ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదు. మీరు ఏ పార్టీ నుంచి, అంటే ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించి అయితే ఒక క్లారిటీ అయితే మీరు ఇవ్వట్లేదు, కానీ మీరుంటారా లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా? నేను ఉంటాను, నాతో పాటు మా కుటుంబ సభ్యులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పార్టీ తీసుకున్న వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? నేను ముందే చెప్పా కదా, అవగాహన లేని, నిరాధారమైన, నిబద్ధత లేని ఆరోపణలు చేసి తామున్నటువంటి ఆ యొక్క దోపిడీ వ్యవస్థ, ఆ కుంభకోణాలు, మాఫియా వ్యవస్థల్ని డైవర్ట్ చేయడానికి మరొకరి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది.
మంత్రి పదవి ఇయ్యని కారణంగానే మీరు క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పేసి వాళ్ళు బలంగా ఆరోపిస్తున్నారు. దీనికి మీ సమాధానం? అత్యంత సన్నిహితంగా దగ్గరగా రాజశేఖర్ రెడ్డి గారితో మేము మెలిగితే అధికారంలోకి వచ్చేటప్పుడు 2.5 సంవత్సరం ఆయన కూడా నాకు మంత్రి పదవిలే. అట్లనే నేను ఆయన్ని విభేదించేలా ఇప్పుడు కూడా అంతే. మంత్రి పదవులకి మా రాజకీయ విధానాలకి భవిష్యత్తుకి సంబంధం లేదు. మీరు ప్రస్తుతం అంటే మీ నియోజకవర్గంలో ప్రజలకి ఏం సమాధానం చెప్తారు, లేకపోతే వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకుంటారా, ఎలా ఉండబోతుంది మీ రాజకీయ? అందరితో చర్చించిన తర్వాతనే నా నిర్ణయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనపై అనవసర ఆరోపణలు చేస్తూ ఉంది, కావాలనే బురద జల్లుతూ ఉందని చెప్పేసి రామనారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తాను బరిలో ఉంటాను, ఏ పార్టీలో జాయిన్ అవుతాననేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు, త్వరలో దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నాక ఏ పార్టీలో జాయిన్ అవుతాననేది అయితే చెప్తున్నారు. కెమెరామెన్ ఉపేందర్తో సునీల్, ఐ న్యూస్, హైదరాబాద్.